నిజామాబాద్ జిల్లాలోని ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమైన సంఘటనలు రాజకీయ అంశాలు జాతరలు వర్షాలు ప్రాజెక్టులకు సంతరించుకున్న జలకళతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న నివేదిక గురించి తెలుసుకుందాం నిజామాబాద్ జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది జిల్లాలోని ముప్పై మూడు మండలాలకుగాను ఇరవై ఒక్క మండలాల్లో సగటు కంటే అత్యధికంగా వర్షం కురిసింది పన్నెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మొత్తంగా జిల్లాలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం నమోదైంది జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నలభై ఒక్క గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధిక వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశారు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి జరిగిన నష్టాన్ని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది పద్నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి తాత్కాలిక సాయం అందించేందుకు తహసీల్దారులు చర్యలు చేపట్టారు వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కోటగిరి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు ఉత్తమమైన సేవలందించి తపాలా శాఖకు పూర్వ వైభవం తీసుకురావడానికి డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇందులో భాగంగా గత నెలలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ఆరు వేల రెండు వందల పద్దెనిమిది ఖాతాలు తెరిపించినట్లు తపాలా శాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో సుమారు వెయ్యిన్ని మూడు వందల మూడు గ్రామాల్లో రోజు ఐదు గ్రామాల చొప్పున పథకాలపై అవగాహన కల్పించి మొత్తం అరవై మూడు డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గత నెల నుంచి జ్వర సర్వే కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు మంది జ్వరాల బారిన పడినట్లు అధికారులు గుర్తించారు ఇప్పటికే ఏడు వేల రెండు వందల తొంభై ఒక్క మంది కోలుకున్నారని మరో ఐదు మంది కోలుకోవాల్సి ఉందని తెలిపారు సర్వేలో రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో మాట్లాడుతూ పారిశుధ్య పనులు చేపట్టాలని ఫాగింగ్ చేయాలని తాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా భావించి అలవాటు చేసుకోవాలని జిల్లా జడ్జి కుంచాల సునీత పేర్కొన్నారు పట్టణంలో పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు శిరస్తాణం ధరించడంపై పాఠశాల కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం మైదానం నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా జడ్జి సునీత జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగే నవార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ మేరకు వివిధ పట్టణాలు మండల కేంద్రాలు గ్రామాల్లోని ఆలయాల్లో పంచామృతాభిషేకాలు అర్చనలు ఊయల సేవలు కోలాటాలు పారాయణలు చేశారు గోవులను పూజించారు నిజామాబాద్ నగరంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా సాగాయి ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో వినాయక్ నగర్ విజయలక్ష్మి గార్డెన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు చిన్నారులు యువతులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు తెలుగు భాషా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండల కేంద్రాలు గ్రామాల్లో గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయా పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు తెలుగు భాషపై వివిధ పోటీలు నిర్వహించారు తెలుగు భాష గొప్పతనం చాటుతూ విద్యార్థులు కవితలు పాటలు ఆలపించారు